తెలంగాణ ఎన్నికల్లో హంగ్ రాబోతోందా? అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు ఏంటి? బిఎల్ సంతోష్ మాటల్లో అంతర్యం ఏంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కొద్ది రోజుల్లో ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు తమదంటే తమదని ఆయా పార్టీలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో తాజాగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన మిడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా బీజేపీ జాతీయ నేత, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో హాంగ్ వస్తుందని, కానీ అధికారం మాత్రం బీజేపీదేనని చెప్పడంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒకవేళ నిజంగానే తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు పదవులను ఎరవేసి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సన్నాహాలు ఏమైనా చేసిందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్ర తరహా తెలంగాణలో కూడా అవసరమైతే కేసీఆర్ని దించేసి హరీష్ రావుని సీఎం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి మతలపు చేయబోతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే మరి.